Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Pawan ku okesari shock ichina kendram. AP lo rajakeya samikaranalu veganga marutunnayi. CM Jagan lakshyanga TDP adhineta Chandrababu Janasenani Pawan adugulu vestunnaru. BJP tho kalisi vellalani iddaru netalu gattiga korukuntunnaru. BJP ni oppisthamani Pawan dhimaga chebutunnaru. కానీ బీజేపీ నుంచి భిన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగన్ను ఫిక్స్ చేద్దామని భావిస్తున్న వేళ తాజా నిర్ణయాలు ఈ ఇద్దరు నేతలకు అంతు చిక్కడం లేదు. ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ కేంద్రం నుంచి మద్దతు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్కు పాలనాపరంగా ఆర్థిక నిర్వహణ ప్రధాన సమస్యగా మారుతోంది. ఎన్నికల ఏడాది కావడంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే పెండింగ్ హామీలు బిల్లులు విడుదల చేయాల్సి ఉంది. దీనికోసం ప్రధాని మోదీతో సీఎం జగన్ పలుమార్లు చర్చలు చేశారు. ఏపీకి అండగా నిలవాలని కోరారు. అందులో భాగంగా ప్రధాని ప్రత్యేకంగా ఏపీకి సాయం విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 32,000 కోట్ల మేర రుణాలకు అనుమతి ఇచ్చారు. ఏపీకి రావాల్సిన రెవెన్యూ లోటు నిధుల కోసం చంద్రబాబు ఎంతగా ప్రయత్నించినా ఆమోదం చెప్పని కేంద్రం ఇప్పుడు సీఎం జగన్ అభ్యర్థనతో విడుదలకు ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల సమయంలో సీఎం జగన్ ఆర్థిక కష్టాలతో పథకాల అమలు కష్టంగా మారుతుందని ప్రతిపక్షాలు అంచనా వేశాయి. ఉద్యోగుల బకాయిలు కాంట్రాక్టర్లకు విడుదల చేయాలని పెండింగ్ బిల్లులు నిర్వహణ ఖర్చుల భారం సమస్యగా మారుతుందని లేఖలు వేశారు. ఇదే సమయంలో ప్రభుత్వంపైన రాజకీయంగా దాడిని పెంచారు. ఎన్నికల సమయంలోనూ కేంద్రంలోని ముఖ్యుల నుంచి మేనేజ్మెంట్లో సాయం లేకుండా చూడాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే చంద్రబాబు పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా బీజేపీతో కలిసి ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చారు. పవన్ నేరుగా బీజేపీ ముఖ్యులతో ఇదే ప్రతిపాదనపైన చర్చలు చేశారు. ఇప్పుడు కర్ణాటక ఎన్నికల ఫలితాలు వ్యతిరేకంగా రావడంతో పవన్ ప్రతిపాదనపైన బీజేపీ సానుకూలంగా స్పందిస్తుందనే అంచనాలు పెరిగాయి. పొత్తుల వ్యవహారంపైన బీజేపీ నుంచి ఇప్పటివరకు స్పష్టత లేదు. తాము కోరుకునే దానికి భిన్నంగా కేంద్రం నుంచి సీఎం జగన్కు మద్దతు కనిపిస్తోంది. రాజకీయంగా జగన్కు ఊరటనిచ్చేలా నిర్ణయాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీలో టీడీపీ స్థానంలో ఎదగాలనేది బీజేపీ లక్ష్యం. పవన్తో బీజేపీ పొత్తు కొనసాగుతోంది. టీడీపీతో పొత్తు విషయంలో మాత్రం తర్జన భర్జన పడుతున్నారు. తనతో పొత్తు కొనసాగిస్తూనే జగన్తో సన్నిహితంగా ఉండడం పైన పవన్కు రుచించడం లేదు. ఇప్పుడు కేంద్రం నుంచి అందుతున్న సంకేతాలు పొత్తు రాజకీయం పైన ప్రభావం చూపుతున్నాయి. దీనిపైన ఇప్పుడు రెండు పార్టీల్లో చర్చ సాగుతోంది. దీంతో బీజేపీ అధికారికంగా నిర్ణయం ప్రకటించే వరకు చంద్రబాబు పవన్ వేచి చూస్తారా లేక ఈ రెండు పార్టీలే పొత్తును అధికారికంగా ప్రకటిస్తాయా అనేది తేలాల్సి ఉంది.